రాత్రి మందుకు ఇంత తలనొప్పిగా ఉందిరా. సరే కానీ సతీష్ ఆపరేషన్కి డబ్బులు ఎలా తెస్తావు? ఎవరినో కొట్టాలని చెప్పావు కదరా. అది తలనాటి కేసు కాదు, అసల్ట్ కేసు. విదర్లంగా తెలుసుగా, అక్కడ హత్య కేసు ఉంది. అది నువ్వు చేసేవారు ఒప్పుకుని సరెండర్ అయ్యే వరకు పార్టీ 8 లక్షలు ఇస్తానంటున్నాడు. హత్య అంటే ఊరేస్తారు కదరా. అది అడిగా పైకోర్టుకి అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటికి తీసుకొచ్చని లాయరే చెప్పాడు. కాకపోతే 2 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది. అది మనం కుదరదని నేను వదిలేశాను. అలా ఎందుకన్నావు? నీ తమ్ముడిని కాపాడతానని బాలాకి నేను మాటిచ్చాను. నేను చేస్తాను. వెదురులంకకి 2 టిక్కెట్లు దిగాలని మాకు తెలీదా? ప్రతి ఆడు దిగండి దిగండి నాడు. ఏంటి చూపించు, నువ్వు బస్ చూపించు. ఇదేనా బస్? ఇదిగో టికెట్. ఇది పాత టికెట్ అయ్యా. బస్సు మాత్రం కొత్తదా? బాగా ఎండగా ఉంది, తుణుకుడు. ఇదిగో నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా? పోనీ నేను చేసేది నువ్వు చేయి. మూర్తి వదిలి సూపర్గా ఉంది కదా. నీకు అన్నయ్యలు ఎవరన్నా ఉన్నారా? నాకు నువ్వే అన్నయ్యవి. పర్ఫెక్ట్గా చెప్పాను కదా, మోసుకుంటా. వదిలి కాలు అందంగా ఉంది కదా. చెప్పు కూడా అందంగానే ఉంది. ఏంటంజలి, మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా? వదిన పేరు అంజలి మూర్తి. అంజలి మూర్తి. నీకేంటమ్మా, ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు? నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు. నేను రాణిని కాను, జమీందారు గారికి బంధువుని కాను. నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని. మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను. ఏంటమ్మా అలా అంట? ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు? అది నా బాధ్యత. అనాథలమైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు. అది ఎంతకాలం? నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా. అంటే వదిలికి ఇంకా పెళ్లి కాలా? సిగ్గా, ఈశ్వర ప్రసాద్ గారు జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది. అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది. అదే నేను నీ పెళ్ళాం దుడ్డు కరతో నేను ఎత్తిన బాధింది కదా, ఆ రక్త మరకల వాసన. అంజలి, వెదుర్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో వెళ్తున్నావా? నా బోటు ఎక్కు. జమీందారు బోటు లాగా తుప్పు పట్టిన బోటు కాదు, సరికొత్త బోటు. రావే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అసలు చెప్పొచ్చావు, అడ్డొచ్చావంటే నరికేస్తా. ఏవే, మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా? రేవులో రౌడీసం చేస్తే అలాగే చేస్తా, అది నా డ్యూటీ. నీ డ్యూటీ అది కాదే, నాతోరా, నేనిస్తా కొత్త పని. ఊరికే కాదులే, నువ్వు నీ పని బాగా చేసావనుకో 100 200 ఎక్కువ ఇస్తాను. అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా? వెళ్ళి వాళ్ళకి చెప్పు. నా తడాక ఈ రోజు చూపిస్తాను.
గిరి 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 హాయ్ ఆటలో వచ్చేంటి నేను ఒకటి కాపాడదాన్ని పట్టుకున్నాను ఆడ పెద్ద స్విమ్మింగ్ ఛాంపియంట నన్ను లాక్కుంటే అదే రోడ్డుకి వెళ్ళిపోయాడు నేను అక్కడికి ఆట వేసుకొచ్చాను నాకు తెలుసురా నువ్వు మునిగిపోవని నా మీద నీకు అంత నమ్మకం ఎందుకంటే ఈ బుర్రంతా డొల్లేరా మునిగిపోదు చాలా భయంగా ఉందమ్మా ఏం భయపడకండి నేను చూసుకుంటాను నమస్కారం అమ్మా అంజలికి ఇప్పుడు ఎలా ఉంది నీళ్ళల్లో పట్టడం వల్ల భయపడింది రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ అమ్మా అంజలిని కాపాడింది ఎవరో ఎవరికి తెలియదమ్మా హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతన్ని ఎవరు సరిగ్గా గమనించలేదమ్మా అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికి వచ్చుంటాడమ్మా వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఎంతమంది ప్రాణాలని కాపాడాడు ఎవరి నుంచి ఏమీ ఆశించను కూడా లేదు ఆ వేణు అతను ఎవరో తెలుసుకున్నాను కలవమని చెప్పు అలాగేనమ్మా అమ్మా ఆ తిరువురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా అమ్మా మీరు మా అందరినీ ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామమ్మా వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కోసం ఊరికే ఫార్మాలిటీకి అరెస్ట్ ఊళ్ళో వాళ్ళకి అది పోలీస్ స్టేషన్ సార్కి అది బార్ డబ్బులు తీసుకుంటున్నందుకు విశ్వాసంగానే ఉన్నావు సార్ ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే అచ్చోసి ఊరి మీద కొదిలేశావే నీ తమ్ముడు రుద్రపతి వాడి కాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసి పోదామని వచ్చాను జమీందారుని ఈయనేం చేస్తాడో జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్ వెళ్ళి వాణ్ణడుగు ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వీధుల వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచాడే ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ రోజు ఇతను ఆపాడు లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడిని అందుచేత ఇతని కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో నాయుడు పగ నీకు నాకేరా ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని చూడరా నీ ప్రతాపాన్ని తల్లిదండ్రులు లేని అమాయకుడిని చూపించు ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడు నరికేస్తా నరకరా నరకు నరికేసి నీకు గుర్తుందా ఇదే చేత్తో నీకెన్నిసార్లు అన్నం పెట్టుంటాను అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేరా నరికే బొమ్మని చెప్పరా ఇదే లాయర్ గారి ఇల్లు ఆహా సూపర్ గారు ముందు వచ్చుంటే డోర్ పీకేశారు అంతమంది జనం ఉన్నారండి మనకి పోటీగా వచ్చారేమో లాయర్ గారు లేరా అండి ఉన్నారు గుంపుగా వస్తే బావకు భయం సార్ అడిగాను చెప్పండి వస్తాను వెళ్ళరా ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవర్రా మీరు లాయర్ గారు ఉన్నారండి నీ పేరు చెప్పరా గిరి అని చెప్పండి ఎవరికి తెలీదు స్పేర్ పార్ట్స్ గిరి అని చెప్పండి అందరికీ తెలుస్తుంది ఎవరు ఇంకెవరు నేనే బావ రుద్రని నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు నేను దాక్కోలేదు బావా ఓ కేసు విషయంలో సెక్షన్ వెతుక్కుంటున్నాను అందుకే బయటికి రాలేదు సరేరా ఇది హత్య కేసు ఒప్పుకోవడానికి సిద్ధమేగా అది కాదు కేసు గురించి కొంచెం వివరంగా చెప్పారంటే వివరంగా చెప్తాను ఇక్కడ విదుర్లంక జమీందారులని బిచ్చగాడ వంశం ఉందయ్యా అక్కడ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఒక్క దెబ్బతో ఇతను లేపేశాడు అదే మావాడైతే నలుగురు లేపేశావాడు ఆరుగురిని ఓకే కదా హత్య చేయబడ్డ వాళ్ళలో ఒకళ్ళు డ్రైవరు ఇంకొకడు వీళ్ళ నాన్న మా మామగారు అంటే మొత్తం ముగ్గురు ఏ వీళ్ళ నాన్ననయ్యా మా మామగారు సరే అయితే ఇద్దరు సెషన్స్ కోర్టు ఈశ్వర ప్రసాద్ కి ఉరిశిక్ష విధించింది కానీ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ పేరోల్లో బయటికి రాబోతున్నాడు రాగానే అతన్ని వీళ్ళిద్దరూ హత్య చేయబోతున్నాడు అయితే
హత్య ఇంకా జరగలేదా? కానీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వాణ్ణి ఇదే చేత్తో కత్తికో కండగా నరికి సముద్రంలో కలిపేస్తాను. కానీ ఆ నీచుణ్ణి చంపి జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నాకిష్టం లేదు. సార్ ఏంటి సార్, ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడంతా జైల్లో చిప్పకూడు లేదు సార్. మంగళవారం గుడ్డు, ఆదివారం మటన్, చికెన్, మూడు పూట్ల ఓ పట్టు పట్టచ్చు. ఎరా చూసారా ఎంత అప్డేట్గా ఉన్నాడు. ఇలా చూడు, మరి ఈశ్వర ప్రసాద్ని చంపింది నేనేనని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను సార్, కానీ పోలీసులకు సరెండర్ అవడానికి ముందు 5 లక్షలు నా చేతికి ఇచ్చేయండి సార్. తర్వాత కోర్టులో నేను నిజం చెప్పడానికి ముందు 3 లక్షలు మా వాడి చేతికి. మీరు మాట తప్పితే నేను కోర్టులో నిజం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటి సమస్యలు ఏమీ రావు. సరే హత్య జరిగిన తర్వాత కబురు చేయండి, మేము బయలుదేరతాం. ఆగండి ఆగండి, ఎందుకు అనవసరంగా తిరగటం? హత్య జరిగేంత వరకు మీ ఇద్దరు ఈ ఊళ్ళోనే ఉండిపోతుంది కదా. నేను ఒప్పుకునేది వీడు, వరగా నుంచి వేడుకు చూసేది నేను. నాకు ఈ కేసుకి ఏమిటి జాయింట్? వాళ్ళంత క్లియర్ గా చెప్తారా, నీ మట్టి పూరకు అర్థం కావట్లా? హత్యానేరం ఒప్పుకుంటుంది ఎవరు? నువ్వు. హత్యని కళ్ళారా చూసి కోర్టులో సాక్ష్యం చెప్పేది ఎవరు? ఎవరు? నువ్వే. నేనా? కమిటీనటనా? కమిటీనా? కమిటీ అయ్యాడు సార్. కన్ఫర్మ్డేనా? సరే మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి, నేను ఇంత మాట్లాడొస్తా. సరే దయ్ త్వరగారా. బావా, వాళ్ళని ఎందుకు ఇక్కడే ఉండమంటున్నావు? బావా, నేను లాయర్ని, పాయింట్ లేకుండా ఏమీ మాట్లాడను. మూర్తి వచ్చి స్వయంగా నేనే హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా. అందుకని ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగున్నట్టు మనమే ఒక కారణాన్ని కల్పించాలి. కోర్టుని నమ్మించడం నీ పని. ఈశ్వర ప్రసాద్ చావాలి, అది వాడి తల రాత. ఏడుగురు కమెంట్ చేయండి సార్, రేపు ప్రాబ్లం వస్తే కోర్టు చుట్టూ నేను తిరగలేను, నేను వెళ్ళిపోతాను. డే, నలుగురికి మంచి జరుగుతుందంటే కమిటీ అవడంలో తప్పే లేదురా. ఏంటి బాబు నువ్వు అనేది? నాగూరు సినిమా డైలాగ్ రా. టంగ్ టిడింగ్ 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 టిడింగ్. అర్థమైందా? కాల్తోంది. కాల్తోందంటా వేంట్రా, అర్థమైందా? నువ్వు లోపల ఎక్కడో కాల్తోంది అంటున్నాను గురు. ఇలా చేస్తే సరిగ్గా రాదని నేను అప్పుడే చెప్పాను, విన్నావా? ఇది చిల్లీ చికెన్? అది చిల్లీ చికెన్ కాదు, చెడిపోయిన చికెన్. నువ్వెవరు అయ్యా? ఆ తర్వాత చెప్తాను గానీ, ఏంటిది చికెన్? అయ్యోకోండి, అసలు మీరు భయపడకండి, మీ లాయర్ గారికి కావాల్సిన వాళ్ళమే. మూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు, ఉత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు. అవునే ఉందండి. అది అది అలాగే అటు ఇటు పోయా. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. మీకు ఉంది గుత్తొంకాయ? ఎగరేసి కలిపి పెడితే సూపర్ గా ఉంటుంది. ఎగరేస్తూ కలిపి పెడితే సూపర్ గా ఉంటుందా? రే రే, ఏంది అక్కయ్య దగ్గర చిక్కిన కానీ చేయడం పెరిగింది, అందుకే మూర్తి అక్కయ్యకి చిల్లి చిక్కి నేర్పిస్తున్నాడు. అక్కయ్య బాగా పికప్ అవుతోంది. పికప్ అవుతోందా? ఏమిటో నువ్వు అనేది? అది చెప్పగానే అక్క గబుక్కురు పట్టేసింది. గబుక్కురు పట్టేసుకుందా? రే మూర్తి బయట రా. వచ్చే మూర్తి, అక్కయ్య తనే చేస్తుంది. ఏం జరుగుతుంది రా లోపల? ఏం లేదు సార్, మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్నా భార్య చేతి వంట తినడంలో ఆనందం ఉంది చూశారు, అదురుతుంది సార్. ఆ అదురుడు వాళ్ళ వాళ్ళ పెళ్ళాల దగ్గర ఉండాలి, కానీ ఇంకొకటి పెళ్ళాల దగ్గర ఉండకూడదు. అర్థమైందా? రే నువ్వు మామూలుడు కాదురా, జంబలగడి పంపవే. థ్యాంక్ యూ. దీనికి ఎంత లేదు, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళాలి. మీరంతా లవ్గా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. లవ్? అభిమానం అభిమానం. ఇంకా నయం, నా పెళ్ళం ఇక్కడ లేదు. అది అక్కడ ఉన్నారండి. మూర్తి, గుత్తొంకాయ కూరలో కారం కూర స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదే. తర్వాత చెప్తానండి. సరే మూర్తి. భగవంతుడా, కుటుంబ కలహాలు రేపేలా ఉన్నాడే. ఏమైంది బావా? ఏం లేదు బావా, ఈ మూర్తిగాడు మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు. బట్ నేను కంట్రోల్లో పెట్టాను. ఎందుకు చేశాను పర్వాలేదా? ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందన్నాడు. ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి? ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్కి రక్తం ఉడుకుతుంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమ్మా టైర్డ్గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని. చనిపోయి ఉండేదాన్ని, అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఇవి మీరు వేసుకున్న నగలు. ఇది ఇది మీ చైన్లో చిక్కుకునుంది, బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయ్యి ఉండొచ్చు. ప్రియమైన వాయుపుత్రకి. వాయుపుత్ర? అందుకే సైలెంట్గా వచ్చి కాపాడి హనుమంతుల్లో వెళ్ళిపోయాడు.